ముందుగా మనం ఇప్పుడు ఈ వైన్ కానీ బీర్ తయారు కానీ ఈస్ట్ను ముందు యాక్టివేషన్ చేయాలి. యాక్చువల్గా డ్రై ఈస్ట్ అనేది పూర్తిగా డెడ్లో ఉంటుంది, దాన్ని మనం యాక్టివేషన్ చేయాలి. యాక్టివేషన్ చేయాలంటే ఫస్ట్ చాలామంది అది ఈ ఈస్ట్ యాక్టివేషన్ చేయడం అనేది స్పీడ్గా వీడియోలలో ఉంటుంది యూట్యూబ్లలో, బట్ మనం అయితే క్లియర్గా ఎలా చేయాలనేది చెప్తున్నాను. జస్ట్ ఒకటి ఏదైనా గ్లాస్ కానీ బౌల్ కానీ తీసుకొని అందులో వాటర్ని కొంచెం వెచ్చగా కాచుకోవాలి. ఎగ్జాంపుల్గా నేను చూపిస్తాను చూడండి, జస్ట్ ఒక మనకు ఈ బౌల్ తగ్గట్టు కొన్ని వాటర్ వేసుకున్నాం, చాలా ఎక్కువేమొద్దు, కొన్ని వేసుకుంటే సరిపోతుంది, మనకి ఎన్ని కావాలో అన్ని తీసుకుంటే సరిపోతుంది. కొన్ని వాటర్ తీసుకున్నాము, మనం దీన్ని గోరువెచ్చగా చేసుకోవాలి. ఈ వాటర్ని మనం గోరువెచ్చగా చేసుకోవాలి, పూర్తిగా మళ్ళీ వాటర్ హీట్ అవ్వకూడదు, జస్ట్ గోరువెచ్చగా అవ్వాలి అంతే. చెక్ చేసుకుంటూ ఉండాలి గోరువెచ్చగా అయ్యా లేదా అని. అయిపోయాయి గోరువెచ్చగా అయ్యాయి. సో ఈ గోరువెచ్చైన వాటర్ని జస్ట్ అంతే చూడండి, జస్ట్ ఒక 2 సెకండ్స్ 3 సెకండ్స్ అంతే, అంతమించి అవ్వలేదు, గోరువెచ్చగా అయిపోయి ఈ వాటర్ని మనం ఏం తీసుకోవాలి, ఈ బౌల్లో వేసుకోవాలి. కాలుతుంది కొంచెం. సో ఈ బౌల్లో వేసుకోవాలి, చూశారు కదా ఇలాగా ఉన్నాయి, ఎక్కువ అవసరం లేదు. చెక్ చేసుకోవాలి గోరువెచ్చకున్నాయి, సరిపోద్ది హీట్ సరిపోద్ది. సో వీటిలో మనం కొంచెం, నేను చెప్పాను కదా స్వచ్ఛమైన తేనె అని, తేనె తీసుకోండి పర్వాలేదు. ఈ తేనె వీటిల్లో వాటర్లో పూర్తి కరిపోయే విధంగా తిప్పాలి, ఇది కరిగిపోవాలి వాటర్లో. ఫస్ట్ థింగ్ వాటర్ కరిగిన ఇప్పుడు బాగా పూర్తి కలిగేమని కలిసిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులో ఈస్ట్ వేయాలి. మనం ఎంతైతే చేస్తున్నామో ఎంతైతే మనము బీర్ కానీ ప్లస్ వైన్ కానీ ఏదైనా చేస్తున్నామో దాని తగిన విధంగానే మనము ఈస్ట్ అనేది వేసుకోవాలి. నేనైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక్క స్పూను ఈస్ట్ వేస్తున్నా, ఒక స్పూన్ వేసాను, కొంచెం ఎంత జస్ట్ ఒక అర స్పూన్ వేసాను. సో దీన్ని వేసిన తర్వాత ఇలా కలిగి తిప్పాలి. ఇది డ్రై ఈస్ట్ అండి, చూడండి నేను వాడే ఈస్ట్ డ్రై ఈస్ట్, ఇది 500 గ్రామ్స్ ప్యాకేజ్ అండి, 170-180 రూపీస్ పడుతుంది మార్కెట్లో, తీసుకోవచ్చు. ఇది బాగా కలిసిపోవాలి వీటిలో ఈస్ట్ అనేది. బాగా కలిసిపోయిందండి. సో ఇది ఒక 10 మినిట్స్ ఉంచాలి, 10 మినిట్స్ ఉంచితే, 10 మినిట్స్ కూడా అవసరం లేదు, జస్ట్ 5 మినిట్స్లోనే అందులో మీకు చూడండి బాగా చిన్న చిన్న బబుల్స్ వస్తున్నాయి, చూడండి చిన్న చిన్న బబుల్స్ వస్తున్నాయి. మీకు చిన్న లైటింగ్లో చూపిస్తాను, చిన్న చిన్న బబుల్స్ వస్తున్నాయి,
చూడండి ఒక 2 మినిట్స్ అలా ఉంచుదాం. బబుల్స్ వచ్చేసి మొత్తం అంతా మీకు ఫర్మెంటేషన్ అనేది అవుద్ది. 2 మినిట్స్ అలా ఉంచండి. చూసారండి, ఇంతకుముందు మనకి ఎలా ఉండింది ఇప్పుడు ఎలా ఉందో చూడండి. ఇది ఈస్ట్ అనేది యాక్టివేషన్ అవుతుంది, మొత్తం పూర్తిగా బబుల్స్ వస్తుంది. కొంచెం